హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఐదు ఇరవై ఆరు మరి ఈ రోజులకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి టూ డేస్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరికైనా మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ కనుక తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏపీఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు మనకు ఏపీఎస్సి అయితే మరి గ్రూప్ టూ సిలబస్లో డైరెక్ట్ ఇచ్చారు థర్టీ మార్క్స్ అండి ఓకే అంటే ఎంత కవర్ అవుతాయో మీరు అర్థం చేసుకోండి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ టీఎస్పిఎస్సిలో కూడా దాదాపుగా ముప్పై వరకు అయితే అడుగుతున్నారండి అన్ని పరీక్షల్లో కూడా కాబట్టి దీనిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి మన యాప్లో కోర్స్ తీసుకున్న వారికి టూ ఇయర్స్ వ్యాలిడిటీ అండి యాప్లో ఓకే ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతి యువకులకు సువర్ణ అవకాశం అండి సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ టూ కంప్లీట్ కోర్స్ అండి కేవలం ఐదు వందల రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు ఓకే సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది కేవలం ఐదు వందల రూపాయలకే ఫుల్ కోర్సు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి మన ఆర్కే ట్యూటోరియల్ స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నా ఫోటోతో ఉంటుంది లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ టూ అని సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న సెంగోల్ రాజదండం గురించి క్రింది అంశాలలో సరైన సమాధానం మోస్ట్ ఇంపార్టెంట్ అండి సెంగోల్ రాజదండము మరి సరైన సమాధానం అన్నీ కూడా సరైనవే చూద్దాం సెంగోల్ రాజదండము బ్రిటిష్ ప వలస పాలన నుండి అధికార మార్పిడిని సూచిస్తుందండి అంటే బ్రిటిష్ వారి నుండి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వతంత్రము ఆ పాలన అంతా కూడా మన చేతుల్లోకి హస్తాగతమైనట్లుగా మరి యొక్క సెంగోల్ రాజదండమైతే సూచిస్తుంది భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు బహుమతిగా ఇదైతే అందించబడింది నెక్స్ట్ సెమ్మై అనే తమిళ పదం నుంచి యొక్క సెంగోల్ అనేటువంటి పదము ఉద్భవించిందండి అంటే శ్రేష్టత సెంగోల్ శక్తి మరియు అధికారం యొక్క స్వరూపాన్ని సూచిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మరి భారతదేశానికి చిట్ట చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరండి సో లార్డ్ మౌంట్ బాటన్ లార్డ్ మౌంట్ బాటన్ నుంచి రాజగోపాలచారికి రాజాజీ గారికి అయితే రావడం జరిగింది రాజాజీ గారు మరి ఇది ఇలానే ఒక సాంప్రదాయంగా ఉండనివ్వండి అని చెప్పడంతో అప్పటి నుంచి ఇది సాంప్రదాయంగా వండుకుంటూ వస్తుందండి ఇంపార్టెంట్ పాయింట్ అని గుర్తుంచుకోవాలి ఓకే వివరాలు చూద్దాం కొత్త పార్లమెంట్ భవనం యొక్క రాబోయే ప్రారంభోత్సవంలో ఒక ప్రముఖ ప్రదేశంలో సెంగోల్ రాజదండమనే ముఖ్యమైన వస్తువును ఏర్పాటు చేస్తారు మరి శక్తి బదిలీకి చిహ్నమండి ఇది సెంగోల్ రాజదండము బ్రిటిష్ వలస పాలన నుండి అధికార హస్తాగతానికి ప్రాతినిధ్యం వహిస్తూ భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు బహుమతిగా అందించబడినందున ఇది ముఖ్యమైన చరిత్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది సెమ్మయ్ అనేటువంటి తమిళ పదవి నుంచి ఇది ఉద్భవించింది అంటే శ్రేష్టత సెంగోల్ శక్తి మరియు అధికారం యొక్క స్వరూపాన్ని సూచిస్తుంది సి రాజగోపాలి సూచించడం అయితే రాజగోపాలచారి గారు సూచించడం అయితే మనము చూడవచ్చు భారతదేశం యొక్క చిట్ట చివరి గవర్నర్ జనరల్ అంతేకాకుండా బ్రిటిష్ అంటే బ్రిటిష్ వారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి గవర్నర్ జనరల్ మొట్టమొదటి అని చిట్ట చివరి గవర్నర్ జనరల్గా మనమైతే చెప్పుకోవచ్చు మరి అప్పటి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ తగిన చిహ్నము గురించి అడిగినప్పుడు అధికార మార్పిడికి సెంగోల్ రాజదండం ఉపయోగించాలనే ఆలోచన ఉద్భవించింది మరి భారతదేశం యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి సి రాజగోపాలచార్యుడి సలహా కూరగా సెంగోల్ రాజదన్నాన్ని ఉపయోగించమని సూచించినది మన రాజాజీ గారు అప్పటి నుంచి సాంప్రదాయంగా వస్తూనే ఉందండి మరి ఈ యొక్క నూతన పార్లమెంటునైతే అయితే ఏర్పాటు చేశారండి అందులో మరి ఒక ప్లేస్లో దీన్నైతే ఉంచబోతున్నట్లుగా తెలుస్తుందండి సెంట్రల్ విస్టా అనేటువంటి పేరుతో మరి కొత్త పార్లమెంట్ భవనాన్ని రూపొందించారు దీనిపైన చాలా అంటే చాలా వివాదాలు అలుముకున్నాయండి ఒకటి మరి పార్లమెంటు ముందు మన యొక్క రాజ చిహ్నమైనటువంటి ఓకే మన మూడు సింహాల బొమ్మ ఉంటుంది అఫ్ కోర్స్ నాలుగు సింహాలు ఒకటి మనకు కనిపించదు అయితే అది ప్రీవియస్గా మనకి ఉన్న లోగోకి ఈ లోగోకి చాలా తేడాలు ఉన్నాయంటూ ఒకటైతే లేవనెత్తడం జరిగిందండి ఓకేనా అవి ప్రీవియస్గా ఉన్నవి మంచిగా శాంతంగా హంబుల్గా అయితే ఉండేవి బట్ ప్రజెంట్ తయారు చేపించినవి వాటి లోపాలు అయితే చాలా వరకు వేరేగా ఉన్నాయంటూ చెప్పడం జరిగింది అంతేకాకుండా మరి పార్లమెంటు నూతన భవనాన్ని అయితే కొత్తగా ప్రారంభించబోతున్నారు దానికి మరి చాలామందికి ఆహ్వానం అందలేదట ముఖ్యంగా రాష్ట్రపతి గారైనటువంటి మన ద్రౌపది ముర్ము గారికి కూడా ఆహ్వానం అందలేదు అనేటువంటి వార్తలు అయితే ఉన్నాయండి యాక్చువల్గా పార్లమెంట్ అధిపతి ఎవరండి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారి ఎవరంటే మన ద్రౌపది ఐ మీన్ రాష్ట్రపతి గారు వారే దీన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి చాలామంది అంటున్నారు కానీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే వినిపించుకోవడము లేదు ఓకేనా సో ఇంత చాలా అంటే చాలా ఇక్కడ కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి మరి ఏమవుతుందో చివరికి చూడాలి చాలా పార్టీస్ అయితే మేము రామంటే అంటే రాము అని చెప్పేసి బహిష్కరించారు కొన్ని పార్టీలను అయితే ఆహ్వానించారు వారికి ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలను ఆహ్వానించారు సో మిగతా పార్టీలని అయితే మేము రామని చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వార్షిక జనరల్ బాడీలో అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఎవరు ఎవరండి ఆప్షన్ ఇవ్వండి ఆర్ఎస్ జయప్రకాష్ గారు వివరాలు చూద్దాం ఆర్ఎస్ జయప్రకాష్ మరియు మోనాల్డీ చోక్సీ స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వార్షిక జనరల్ బాడీలో అధ్యక్షులుగా మరియు కార్యదర్శిగా ఎన్నికయ్యారు రాష్ట్ర స్థాయిలో శిబిరాలు మరియు కోచ్ల క్లినిక్లను నిర్వహించడం ద్వారా అట్టడుగు స్థాయిల భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడము రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఎస్ఎఫ్ఐ యొక్క లక్ష్య కార్యకలాపాలు మరి చెన్నైలో ఆదివారం జరిగిన వార్షిక జనరల్ బాడీ మీటింగ్ మరియు ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా జయప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరి భారతదేశంలో స్విమ్మింగ్ యొక్క భవిష్యత్తును నడిపించే కొత్త ఆఫీస్ బేరర్ల ఎన్నికను సులభతరం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమం అయితే జరిగింది ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ ఐఎస్సి రెండు వేల ఇరవై మూడు గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఇటీవల నిర్వహించారండి ఐఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటింగ్ గవర్నెన్స్ సమ్మిట్ అంటారు దీన్ని మరి దీని గురించి సరైన సమాధానాలు చూసినట్లయితే పైవన్నీ కూడా సరైనవే చూద్దాం మరి ఐఎస్సీ రెండు వేల ఇరవై మూడు ఆతిథ్య దేశము జర్మనీ అండి జర్మనీలో ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటర్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు మరి టాప్ ఫైవ్ హండ్రెడ్ గ్లోబల్ కంప్యూటింగ్ సూపర్ కంప్యూటింగ్ జాబితాలో డెబ్బై ఐదవ ప్రపంచ ర్యాంకును ఐరావత్ అనేటువంటి మన సూపర్ కంప్యూటర్ అయితే పొందిందండి టాప్ ఫైవ్ హండ్రెడ్లో డెబ్బై ఐదవ ర్యాంకు పొందింది ఇదే మన దేశంలో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సూపర్ కంప్యూటర్ అండి ఓకే గమనించాలి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటింగ్ రంగంలో అగ్రగామిగా అగ్రగామి దేశంగా నిలబెట్టింది మన ఐరావత్గా మనమైతే చెప్పుకోవచ్చు డెబ్బై ఐదవ ర్యాంకులో నిలవడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఓకే నెక్స్ట్ పైవన్నీ సరైనవి చూద్దాం జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్ ఐఎస్సి రెండు వేల ఇరవై మూడు పూణేలోని సీడాక్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ఐరావత్ గౌరవనీయమైన టాప్ ఫైవ్ హండ్రెడ్ గ్లోబల్ కంప్యూటింగ్ జాబితాలో డెబ్బై ఐదవ ప్రపంచ ర్యాంకింగ్ను సాధించింది మరి సాధన భారతదేశాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూపర్ కంప్యూటింగ్ రంగంలో అగ్రగామి దేశంగా నిలబెట్టింది ఐరావత్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై భారత ప్రభుత్వ జాతీయ కార్యక్రమంలో భాగం మరియు దేశం యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది ఇంపార్టెంట్ మరి స్టాటిక్ జీకే అబౌట్ సీడాక్ చూద్దామండి సీడాకే కదా ఈ యొక్క సూపర్ అన్నింటిని రూపొందించేది సీడాకే అండి మన దేశంలో ఉన్న సీడాక్ మరి దీని ఏర్పాటు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రధాన కార్యాలయము పూణేలో ఉందండి మహారాష్ట్ర డైరెక్టర్ ఎవరండి మగేష్ రాజన్ గారు ప్రజెంట్ ఉన్నారు మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి అందరు కూడా కామెంట్ చేయాలి భారతదేశం యొక్క మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పేరేంటి కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీకు తెలియలేదు అనుకోండి ఇండియా ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అని కామెంట్ పెట్టండి నేను ఆన్సర్ చెప్తాను ఓకే యా నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బహుభాషా చాట్బాట్ అంటే మల్టీ లాంగ్వేజ్ చాట్బాట్ అయినటువంటి జుగల్ బందీని ఇటీవల ఆవిష్కరించిన ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజము ఎవరండి ఆప్షన్ డి మైక్రోసాఫ్ట్ వివరాలు చూద్దాం మైక్రోసాఫ్ట్ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ ద్వారా యాక్సెస్ చేయగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బహుభాషా చాట్బాట్ అయిన జుగల్ బందీని ప్రారంభించింది మరి బాట్ ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలోని మీడియా మీడియా ద్వారా సులభంగా చుచ్చుకునిపోయే మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యకలాపాలకు ప్రాప్యత లేని ప్రాంతాలను కవర్ చేయడానికి రూపొందించబడింది మరి చాట్ బాట్ను ఐఐటి మద్రాస్తో కలిసి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ భారత్ అభివృద్ధి చేసింది ఇది మాట్లాడే లేదా టైప్ చేసిన బహు బహుళ భాషలలో వినియోగదారు ప్రశ్నలను అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తీకరించిన సహాయాన్ని అందించడం లక్ష్యంగా అయితే పెట్టుకుందండి ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ బుకట్ ప్రైజ్ను పొందిన ఆకర్షణీయమైన నవల టైమ్ షెల్టర్ గ్రంథ రచయిత ఎవరు ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఎవరు జార్జి గెస్పో డినోవ్ అనేటువంటి రచయితకు రావడం అయితే జరిగిందండి పూర్తి వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది ఏంజెలా రోడెల్ అనువదించినటువంటి జార్జీ గోస్పోడియోవ్ యొక్క ఆకర్షణీయమైన నవల టైమ్ షెల్టర్ ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ బుకట్ ప్రైజ్ పొందింది ఒక బల్గేరియన్ నవలకి ఈ ప్రఖ్యాత సాహిత్య గౌరవం లభించడం ఈ విశేషమైన విషయము మరి బల్గేరియన్ రచయిత జార్జీ గోస్పో డినోవ్ టైమ్ షెల్టర్ కోసం అంతర్జాతీయ బుకట్ ప్రైజ్ గెలుచుకున్నారు విశేష సూచిక ఏ బ్రిలియంట్ ఎక్స్ప్లోషన్ ఆఫ్ మెమరీ అండ్ డెస్టినీ గెస్పోడినోవ్ యొక్క టైమ్ షెల్టర్ మరి పాఠకులకు లోతైన కథనాన్ని అందిస్తుంది మన జ్ఞాపకాలు మసగబారడం ప్రారంభించినప్పుడు చిక్కుల యొక్క సమకాలీన ప్రశ్నలను నైపుణ్యంగా పరిష్కరిస్తుంది మరి నవల వ్యక్తిగత మరియు సామూహిక విధిని సజావుగా కదు కదు కలుపుతుంది మరి ఈ సన్నిహిత మరియు సార్వత్రిక మధ్య సున్నితమైన సమతుల్యమైన పదునైన ప్రతిబింబాన్ని అయితే ఇది అందిస్తుంది ఒక మంచి నవలగా మనమైతే చెప్పుకోవచ్చు మరి స్టాటిక్ జీకే బట్ బుకర్ ప్రైజ్ అండి ఏర్పాటు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని ఏర్పాటు చేశారండి అందించే దేశము బ్రిటన్ విభాగాలు రచన విభాగంలో అందిస్తారు మొదటి అవార్డు గ్రహీత పిహెచ్ నౌబే మొదటి ఇండియన్ గ్రహీత ఎవరండి మరి అరుంధతి రాయ్ గారండి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు భారతదేశం నుంచి బుకర్ ప్రైజ్ పొందిన వారు ఎవరు అని ఓకేనా ఏ గ్రంథానికని కూడా అడిగారు ఏంటి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ ఓకే చాలా చాలా ఫేమస్ పర్సన్ అండి వివరాలు చూద్దాం నెక్స్ట్ వన్ ప్రపంచంలో మొదటిసారిగా కృత్రిమ కాళ్ళను ఉపయోగించి ఎవరెస్ట్ శిఖరాన్ని అద్రోహించిన హరి బుదా మఘర్ ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ డి అండి నేపాల్ దేశానికి చెందిన ఒక షేర్పా వివరాలు చూద్దాం తన రెండు కాళ్ళను కోల్పోయిన నేపాల్కు చెందిన మాజీ గూర్ఖా సైనికుడు హరిబుధా మఘర్ కృత్రిమ కాళ్ళను ఉపయోగించి ఎవరెస్ట్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించి చరిత్ర సృష్టించారు మరి కాఠ్మండుకు తిరిగి వచ్చిన ఆయనకు బంధువులు కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు విమానాశ్రయం వద్ద గుమిగిూడిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేపాల్ మాజీ సైనికుడు తన కృతజ్ఞతలు తెలిపారు మరియు సమిష్టి కృషి ఫలితంగా ఈ ఘనత సాధించానని అంగీకరించడం అయితే మనము చూడవచ్చు ఇంపార్టెంట్ అండి అందరూ కూడా గమనించాలి నెక్స్ట్ వన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉడాన్ పథకము తాజా వెర్షన్ ఉడాన్ ఫైవ్ పాయింట్ వన్ గురించి క్రింది వాటిలో సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ డి అన్ని సరైనవే ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల పదహారున ఈ పథకం యొక్క మొదటి దశ ప్రారంభించిందండి ఉడాన్ అంటే ఏంటండి భారతదేశంలో మరి డొమెస్టిక్ అంటే ప్రాంతీయ విమానయాన సర్వీసులను పెంపొందించడం అండి ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ యొక్క సర్వీసెస్ పెంచడమే ముఖ్య ధ్యేయంగా ప్రారంభించారు మరి ఉడాన్ ఫైవ్ పాయింట్ వన్ అంటే ఇది ఒక ఐదవ దశ అండి ఐదవ ఎడిషన్ మరి ఇదెందుకు ప్రారంభించారంటే విమాను విమానాలు చేరలేని ప్రదేశాలకు హెలికాప్టర్ల మార్గాలను అభివృద్ధి చేయడం ఇంపార్టెంట్ పాయింట్ మరి సరైన సమాధానం ఆప్షన్ డి ఏ మరియు రెండు సరైనవే ఓకే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉడాన్ దే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దీని యొక్క ఫుల్ ఫామ్ అండి మరి పథకాన్ని ప్రారంభించింది దేశంలోని మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందండి తాజా వెర్షన్ ఉడాన్ ఫైవ్ పాయింట్ వన్ హెలికాప్టర్ల ద్వారా చివరి మైలు కనెక్టివిటీపై దృష్టి పెడుతుంది చివరి మైల్ కనెక్టివిటీ మరియు హెలికాప్టర్ మార్గాలు ఉడాన్ ఫైవ్ పాయింట్ వన్ యొక్క ముఖ్యమైన అభివృద్ధిని సూచిస్తుంది ఇది ఆర్సిఎస్ ఉడాన్ క్రింద ప్రత్యేకంగా హెలికాప్టర్ మార్గాల కోసం రూపొందించడం రూపొందించబడిన మొదటి రౌండ్ మరి సాంప్రదాయ విమానాశ్రయాలు సాధ్యపడని మారుమూల ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివి ఎయిర్ కనెక్టివిటీని తీసుకురావడం యొక్క పథకం యొక్క లక్ష్యము మరి హెలికాప్టర్లను ఉపయోగించడం ద్వారా సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహిస్తూ అత్యంత దుర్వినియోగమైన ప్రాంతాలకు కూడా చేరుకోవడము సాధ్యమవుతుంది ఇంపార్టెంట్ పాయింట్ అండి స్టాటిజీకే అబౌట్ ఉడాన్ ఉడాన్ పథకము ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల పదహారులో స్థాపించారండి ప్రారంభించారు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ మరి మంత్రిత్వ శాఖ దేని కిందికి వస్తుందంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నెక్స్ట్ వన్ వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి భారతదేశము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నూతన సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించనున్నారు ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మొత్తము పద్దెనిమిది ఓకే చూద్దాం సూపర్ కంప్యూటర్లు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క వివిధ రంగాలలో విప్లవాత్మక మార్పులు చేశాయి మరియు వాతావరణ అంచనా మినహాయింపు కాదు మరి భారతదేశం ప్రస్తుతం ఈ సంవత్సరము వాతావరణ సూచన కోసము పద్దెనిమిది పీటల్ ఫ్లాప్ ఏంటండి పెటా ఫ్లాప్ సారీ పద్దెనిమిది కొత్త పెటా ఫ్లాప్ సూపర్ కంప్యూటర్లను ప్రారంభించాలని యోచిస్తుంది శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ల విస్తరణ వాతావరణ శాస్త్రజ్ఞులు మరింత ఖచ్చితమైన అంచనాలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది ఇది విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడానికి మరియు వాతావరణ నమూనాలను బాగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వన్ అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోలో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మొహంజోదారోలో కనుగొనబడిన అసలు కాంస్య బొమ్మ అనుకరణ పేరేంటి అంటే అంతర్జాతీయ మ్యూజిక్ ఎక్స్పో అయితే జరుగుతుంది కదండి మరి అందులో మరి మనకు మొహంజోదార మొహంజోదార అంటే మన యొక్క సింధు నాగరికతలో బయలుపడినటువంటి అతిపెద్ద ప్రాంతం అండి ఇది మొహంజోదార అంటే అర్థం ఏంటండి మృతుల దిబ్బ అని అర్థము అయితే ఇక్కడ ఒక నాట్యం చేస్తున్నటువంటి ఒక కాంస్యపు నాట్యకారిణి బొమ్మ వెలుబడింది మరి సేమ్ అలాంటి దాన్నే ఒకదాన్ని మరి ఇక్కడ అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోలో అయితే ప్రధాని గారు ఆవిష్కరించారండి కనుగొన్నారు చూసారని అర్థము మరి దాని పేరేంటి అయ్యో ఆన్సర్ నేనే చెప్పాను ఆప్షన్ బి అండి కాన్స నాట్యపు బొమ్మ ఏంటండి కాన్స నాట్యపు బొమ్మ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు మరియు కళాఖండాలను ప్రదర్శించారు ఆకర్షణీయమైన మస్కట్ డాన్సింగ్ గర్ల్ను ఆవిష్కరించడము ముఖ్యాంశాలలో ఒకటి ఇది మొహంజో కనుగొనబడిన అసలు కాంస్య బొమ్మ నుండి దాని అనుసరణకు ప్రశంసలు మరియు విమర్శలు రెండింటినీ ఆకర్షించింది మరి అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్పోను ఆవిష్కరిస్తుంది ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పోను ప్రారంభించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకున్నారు మరి ఈ కార్యక్రమం వివిధ నాగరికతల యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రచారం చేస్తూ విభిన్న శ్రేణి సాంస్కృతిక ప్రదర్శనలు మరియు కళాఖండాలను ప్రదర్శించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది అంటూ తెలియజేశారు నెక్స్ట్ వన్ ఇటీవల లండన్లో వేలం నిర్వహించిన భారతదేశంలోని ఏ వస్తువుకి అత్యధికంగా పద్నాలుగు మిలియన్ల ధర పలికింది ఆన్సర్ ఆప్షన్ బి అండి ఏంటది టిప్పు సుల్తాన్ యొక్క కత్తి వివరాలు చూద్దాం ఈ వారము ఇస్లామిక్ మరియు ఇండియన్ ఆర్ట్ సేల్లో జీబీపీ పద్నాలుగు మిలియన్లకు పైగా పొందడం ద్వారా లండన్లోని బోన్హామ్స్ కోసము ఇండియా వస్తువు కోసము అన్ని వేలం రికార్డులను బద్దలు కొట్టినందుకు టిప్పు సుల్తాన్ యొక్క కల్పిత కత్తి ప్రైవేట్ బెడ్ చాంబర్లో కనుగొనబడింది పదిహేడు వందల ఎనభై రెండు మరియు పదిహేడు వందల తొంభై తొమ్మిది మధ్య టిప్పు సుల్తాన్ హయాంలోని ఖడ్గము ఒక చక్కటి బంగారు క్రోఫ్ట్ గారి బిల్ బిల్టెడ్ కత్తి స్టీల్ కత్తిగా వర్ణి వర్ణించబడింది అంటే పట్టుకునే దగ్గర మొత్తం కూడా గోల్డ్ ఉంటుంది రిమైనింగ్ అంతా స్టీల్ అయితే దీన్ని వర్ణించబడింది మరి దీన్ని సుకేలా అని పిలుస్తారండి ఇది ఇది ఒక అధికారిక చిహ్నంగా చెప్పుకోవచ్చు సుకేలా అని పిలుస్తారంట దీన్ని ఓకే ఇటీవల భారత ప్రధాని ఏ దేశ పర్యటనలో భాగంగా కొత్త కాన్సులేట్లు నిర్మించనున్నట్లుగా ప్రకటించారు ఎక్కడండీ ఆప్షన్స్ ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో జరిగిన కమ్యూనిటీ ఈవెంట్లో ప్రసంగించిన సందర్భంగా బ్రిస్బెన్లో కొత్త కాన్స్టెంట్ను నిర్మించనున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో భారతదేశం కొత్త కాన్స్టెంట్ను ఏర్పాటు చేస్తుందని ఇది ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయుల చిరకాల డిమాండ్ను నెరవేర్చే లక్ష్యంతో ఉందని ఆయన ప్రకటించారు మరి ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బెనిస్తో పాటు ఆస్ట్రేలియా అంతటా ఇరవై ఒక్క వేల మందికి పైగా హాజరైన సిడ్నీలోని కుడోస్ బ్యాంక్ ఎరీనాలో కిక్కిరిసిన స్టేడియంలో నరేంద్ర మోదీ ప్రసంగము సందర్భంగా దీనిని ప్రకటించారు ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ ఆస్ట్రేలియా ఏర్పాటు ఒకటి జనవరి పంతొమ్మిది వందల ఒకటి రాజధాని కాన్బెర్రా అధికార భాష ఇంగ్లీష్ కరెన్సీ ఆస్ట్రేలియా డాలర్ ప్రధాని ఎవరండి యాంటోనీ ఆల్బెన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ నెక్స్ట్ వన్ చూద్దాం రోగాన్ని ఇటీవల ఏ రోగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రమాదకర రోగాల జాబితాలో ఇటీవల చేర్చిన వ్యాధి పేరేంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అత్యంత ప్రమాదకరమైన రోగాల జాబితాలో ఒక రోగాన్ని చేర్చిందండి దాని పేరు ఆప్షన్ ఏ అండి డిసీజ్ ఎక్స్ అనేటువంటి పేరుతో చేర్చిందండి చూద్దాం కరోనా మహమ్మారి విలయాన్ని మించిన వినాశనాన్ని సృష్టించగలిగిన సృష్టించగలిగిన తర్వాత మహమ్మారి ఎలా ఉండబోతుంది వైరస్ బ్యాక్టీరియా లేదా ఫంగస్ వీటిలో ఏ రూపంలో ప్రపంచం వైపు వైపుకు విరుచుకుపడుతుంది అనేటువంటి అంశాలతో మరి డిసీజ్ ఎక్స్ అనే కొత్త అంతు చిక్కని రోగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రమాదకర రోగాల జాబితాలో చేర్చడం బట్టి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇవే ప్రశ్నలు చర్చాం చర్చనీయాంశంగా మారాయి ఇటీవల డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ సైతము కరోనా భయం లేదని నిర్లక్ష్యంగా ఉండొద్దని తర్వాత మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించిన సంగతి తెలిసింది అంటే ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు అయితే దీనిపైన మళ్ళీ ఆలోచించడం అయితే జరుగుతుంది డీసీ డిసీజ్ ఎక్సాట్ అండి దాని పేరు మరి ఇక్కడ మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉందండి మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏడు ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ డైరెక్టర్ జనరల్ టెడ్రోడ్ అథునామ్ మాతృ సంస్థ ఐక్యరాజ్య సమితి ఓకే నెక్స్ట్ వన్ ఇటీవల కనుగొన్న కొత్త వృక్షజాతి మయోజైన్ అనే పేరు గల అతిపెద్ద వృక్షం ఎక్కడ కనుగొన్నారు ఎక్కడండి అరుణాచల్ ప్రదేశ్ సూర్యుడు ఉదయించేటువంటి రాష్ట్రం అండి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో ఒక కొత్త వృక్షజాతిని పరిశోధకులు కనుగొన్నారు దీనికి మయోజన్ అరుణాచలెన్సిస్ పేరు అని పెట్టడం అయితే జరిగింది మరి ఈ రాష్ట్రంలో అది ఆది హిల్స్ అండి రాష్ట్రంలోని ఆది హిల్స్లో ఇది వెలుగు చూసింది మయోజైన్ జాతిలో ఇది ఉపజాతి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అయితే ఆ జాతిలో ఈ వృక్షమే అతి పెద్దదని కూడా వివరించారు మరి స్టాటిక్ జీకే అబౌట్ అరుణాచల్ ప్రదేశ్ ఇది ఒక ఈశాన్య రాష్ట్రం అండి ముందుగా దీన్ని ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేశారు తర్వాత తదనానుకాలంగా ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాష్ట్రంగా ఏర్పాటు చేశారు రాజధాని ఈటానగర్ అండి మొత్తం జిల్లాలు ఇరవై ఆరు గవర్నర్ కె త్రివిక్రమ్ ఫర్నాయక్ ముఖ్యమంత్రి పెమాఖండు అసెంబ్లీ స్థానాలు అరవై లోక్సభ రెండు రాజ్యసభ ఒకటి వైశాల్య పరంగా పద్నాలుగవ స్థానము జనాభా పరంగా ఇరవై ఏడవ స్థానంలో ఉంది అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలక మండలి సమావేశం రెండు వేల ఇరవై మూడు గురించి క్రింది వాటిలో సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ డి అండి పైవన్నీ సరి అయినవే వివరాలు చూద్దాం ఇరవై ఏడు మే శనివారం ఢిల్లీలో కొత్తగా తీర్చిదిద్దిన ప్రగతి మైదాన్ సమ్మిట్ మీటింగ్ రూమ్లో అయితే నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలక మండలి సమావేశం జరుగుతుంది అంటూ తెలియజేశారు సాధారణంగా రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగే ఈ సమావేశ వేదికను ఈసారి ప్రగతి మైదాన్కు మార్చారు ఈ సమావేశాన్ని వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇతి వృత్తంతో నిర్వహిస్తున్నారు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి గుర్తుంచుకోవాలి వివరాలు చూద్దాం నీతి ఆయోగ్ ఎనిమిదవ పాలక మండలి సమావేశం శనివారం న్యూఢిల్లీలో కొత్తగా తీర్చిదిద్దిన ప్రగతి మైదాన్ సమ్మిట్ మీటింగ్లో మరి రూమ్లో జరగనుంది సాధారణంగా రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగే ఈ సమావేశ వేదికను ఈసారి ప్రగతి మైదాన్కు మార్చారు వచ్చే నవంబర్లో జరిగే జీ ట్వంటీ సదస్సు కోసం అధునాతనంగా తీర్చిదిద్దిన నూతన కన్వెన్షన్ సెంటర్లో ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు పాల్గొనే అత్యున్నత స్థాయి పాలక మండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు మరి ఈ సమావేశాన్ని వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ ఇతి వృత్తంతో నిర్వహిస్తున్నారు మరి స్టాటిక్ అబౌట్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఎలా ఏర్పడిందో ఏర్పడిందో అందరికీ తెలుసు ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో ఏర్పడింది ఎప్పుడండి ఒకటి జనవరి రెండు వేల పదిహేను ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ చైర్మన్ నరేంద్ర మోదీ గారు ఉంటారండి అంటే ఎవరైతే ప్రధానిగా ఉంటారో వారే దీనికి చైర్మన్గా ఉంటారు వైస్ చైర్మన్ కె సుమన్ భిహరి సీఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారండి వీరిద్దరు కూడా లేటెస్ట్గానే అపాయింట్ అయ్యారు నెక్స్ట్ వన్ కొర్రా మహర్ అనే పేరు గల క్షిపణికి ఆధునిక వెర్షన్ కోర్రం షహార్ ఫోర్ అనే క్షిపణిని ఇటీవల ప్రయోగించిన దేశము ఏంటండి ఆప్షన్ ఏ ఇరాన్ చూద్దాం ఇరాన్ గురువారం తన సరికొత్త బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించి ఆవిష్కరించి ద్రవ ఇంధనంతో మహర్ క్షిపణికి ఇది అధునాతన లేదా ఆధునిక వెర్షన్ అని పేర్కొంది తన అణు కార్యక్రమాలపై పశ్చిమ దేశాలలో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇరాన్ చేపట్టిన తాజా చర్య ప్రాధాన్యాన్ని సంతరించుకుంది కొర్రం షహర్ ఫోర్ అనే ఈ క్షిపణిని టెహ్రాన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారులు విలేకరులకు ప్రదర్శించారు చాలా స్వల్ప సమయంలోనే ఈ అస్త్రాన్ని ప్రయోగానికి సిద్ధం చేయవచ్చని రక్షణ మంత్రి జనరల్ మహమ్మద్ రెజా అస్టాయని పేర్కొన్నారు ఇది రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని పదిహేను వందల కిలోల వార్ హెడ్ను మోసుకెళ్లదని మోసుకెళ్ళగలదని అధికారులు తెలిపారు నెక్స్ట్ వన్ భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆర్డిఏఐ మరి ఏ సంవత్సరం నాటికి భారతదేశంలో ప్రజలందరికీ బీమా సదుపాయం కల్పించనున్నారు ఆప్షన్ సి రెండు వేల నలభై ఏడు వారికి మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ బీమా సదుపాయం అయితే కల్పిస్తారంట చూద్దాం వివరాలు దేశానికి స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశంలోని ప్రజలందరికీ బీమా సదుపాయం కల్పించేలా పనిచేస్తున్నామని భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ చైర్మన్ దేవాశిష్ పాండా వెల్లడించారు గత పది పన్నెండు నెలల్లో జీవిత బీమా పథకాలను పెం పెంచేందుకు ఐఆర్డీఏఐ అనేక చర్యలు తీసుకున్నట్లుగా సిఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ పాండా వివరించారు మరి చెల్లింపుల్లో యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఎంత సంచలనం సృష్టించిందో బీమా రంగంలో జీవిత సాధారణ బీమా పథకాల్లోనూ భారీ కదలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని దేవాశీష్ పాండాగారు తెలిపారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వైఎస్ఆర్ రైతు భరోసా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పథక అమలు గురించి క్రింది వాటిలో సరైన సమాధానము ఆన్సర్ ఏంటండి అన్ని సరైనవే చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పదిహేనున మొదటి విడత ప్రారంభించడం జరిగిందండి వైఎస్ఆర్ రైతు భరోసా పథకము మరి రాష్ట్ర ప్రభుత్వము ఏడు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వము ఆరు వేల రూపాయలు విరాళంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల మొత్తాన్ని మూడు విడతలుగా అయితే జమ చేస్తారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఈ నెల ముప్పైవ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండలు ప్రారంభిస్తారు ఎక్కడండి పత్తికొండ మోస్ట్ ఇంపార్టెంట్ సో అన్ని సరైనవి వైఎస్ఆర్ రైతు భరోసా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సహాయము ఇటీవల అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి రంగం సిద్ధమైంది ఈ నెల ముప్పైవ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఈ సొమ్మును రైతుల ఖాతాలో జమ చేయనున్నారండి ఇంపార్టెంట్ పాయింట్ ఓకే నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ అఖిల భారత వేద విజ్ఞాన సదస్సు ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ప్రారంభించబడింది ఆప్షన్ బి న్యూఢిల్లీ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ముప్పై ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో కూడిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకటించింది ఆప్షన్ బి అండి న్యూఢిల్లీ యువ నాయకుల మధ్య సంభాషణను ప్రోత్సహించడానికి ఏ దేశంలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ఫౌంట్ ఫౌండేషన్ను ప్రారంభించింది ఆప్షన్ బి ఫ్రాన్స్ ఇటీవల వార్తల్లో కనిపించే విండ్ హోక్ డిక్లరేషన్ ఏ విభాగానికి సంబంధించింది ఆప్షన్ బి అండి పత్రికా స్వేచ్ఛ గ్లోబల్ నెట్వర్క్ అగైనస్ట్ ఫుడ్ క్రైసిస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది ఆప్షన్ బి రెండు వేల పదహారు నెక్స్ట్ వన్ చైనా కాంపిటీషన్ టూ పాయింట్ జీరో బిల్లును ఏ దేశం ప్రవేశపెట్టింది ఆప్షన్ ఏ అండి యుఎస్ఏ వ్యవసాయం మరియు మార్కెట్ సమాచార వ్యవస్థ దీన్ని ఏ సంస్థ ఏర్పాటు చేసింది ఆప్షన్ ఏ అండి ఎఫ్ఏఓ యుద్ధ భూమి నిఘా వ్యవస్థ ఏ సాయుధ దళంతో సంబంధము కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ బి అండి భారత సైన్యము కాప్ ట్వంటీ ఎయిట్ ఎక్కడ జరగాలి ఎక్కడండీ దుబాయ్ ఓకే నెక్స్ట్ వన్ వన్ మినిట్ ట్రాఫిక్ లైట్ ప్లాన్ను ఏ నగరం ప్రవేశపెట్టింది ఆప్షన్ ఏ సిమ్లా డైలీ జీక క్వశ్చన్ సిరీస్ జాతీయ పతాకం జాతీయ గీతం పట్ల గౌరవం అనునవి ఈ క్రింది ఏ వాటిలో ఈ క్రింది వాటిలో ఏ కొవ్వకి చెందును వేటికి చెందుతాయండి పౌరుని యొక్క ప్రాథమిక కర్తవ్యము లేదా ప్రాథమిక విధిగా మనమైతే చెప్పుకోవచ్చు క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారండి ఎప్పుడండి పంతొమ్మిది వందల ఆరు మరి ఎప్పుడండి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను స్వరన్సింగ్ కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా అయితే జరిగింది ప్రాథమిక విధులు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గుర్తుంచుకోవాలి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులకు సంబంధించి ఈ క్రింది వాటిలో లేని దానిని గుర్తించండి ఆప్షన్ ఏ చట్టపరమైన అనుమతి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రాథమిక విధులకు సంబంధించి సరైనది ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వన్ టూ త్రీ అన్నీ సరైనవే ఇవి అమలు చేయదగినవి కావు ఇవి ప్రధానమైన నైతిక విధులు ఇవి ఎటువంటి చట్టపరమైన హక్కులకు సంబంధించినవి కావు ఓకే నెక్స్ట్ వన్ ప్రాథమిక విధులకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ మూడు మాత్రమే సరికాదటండి పార్ట్ ఏలో చేర్చబడ్డాయి అనేది తప్పు అండి ఓకేనా చూద్దాం నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని ప్రవేశపెట్టడం అయితే జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పార్టీ ఏలో చేర్చబడ్డాయనేది తప్పు ఇవి నా సారీ మూడవది కదా టూ ఇక్కడ నాలుగని పడింది కానీ మూడోది సో గైస్ ఇది కొంచెం మిస్టేక్ పడిందండి దీన్ని అప్డేట్ చేస్తాను ఇవి అన్నీ కూడా సరైనవే ఇక్కడ కానీ మూడవది తప్పు బట్ మూడవది ఇక్కడ మిస్ అయింది ఆప్షను నేను యాడ్ చేస్తాను ఇవి ఓకేనా యా నెక్స్ట్ వన్ చూద్దాం క్రింది వాటిలో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక విధులు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వన్ టూ త్రీ చూద్దాం మన సమ్మిళిత సంస్కృతి వారసత్వాన్ని పరి పరిరక్షించడం రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం అంతర్జాతీయ ఖ్యాతిని పొందడానికి శాస్త్రీయ పరిశోధనలో రాణించడానికి కృషి చేయడం అవసరమైనప్పుడు జాతీయ సేవ చేయడం ఏంటండి ఒకటి రెండు మూడు సరైనవిగా చెప్పుకోవచ్చు నాలుగో తప్పు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అయినది ఆన్సర్ ఆప్షన్ డి అండి మూడు మాత్రమే సరైనది ఇది భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి అనేది యా సరైనదిగా చెప్పుకోవచ్చు అండి క్రింది వాటిలో రిడ్ రిట్ అధికార పరిధి అమలు చేయవచ్చు అండి చేయలేము ఓకే రాజ్యాంగం ఆమోదించినప్పటి నుండి అవి రాజ్యాంగంలో భాగమయ్యాయా లేదు మధ్యలోనే చేర్చారు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారము భారతీయుని ప్రాథమిక విధులు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి అండి రెండు మూడు నాలుగు సరైనవంట అంట రెండు మూడు నాలుగు ఏంటి రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండడము జాతీయ గీతము జాతీయ పతాకాన్ని గౌరవించడం భారతదేశ సార్వభౌమత్వము ఐక్యత సమగ్రతను పరి పరిరక్షించడం నెక్స్ట్ దేశం మిశ్రమ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వాన్ని పరిరక్షించడం అన్ని సరైనవే నెక్స్ట్ వన్ క్రింది వాటి ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధులలో సరైనవి ఏవి ఆన్సర్ ఆప్షన్ మూడు మరియు నాలుగు అండి సరైనవి స్వరణ్ సింగ్ సిఫారసుల ప్రకారం ప్రాథమిక విధులను రాజ్యాంగంలో భాగమై భాగం చేశారండి ప్రాథమిక విధులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి రెండు కూడా సరైనవి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ విధులను భారత రాజ్యాంగం ప్రాథమిక విధులుగా నిర్దేశించింది ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి మూడు నాలుగు దేశ రక్షణ కొరకు నెక్స్ట్ మన సమ్మిళిత సంస్కృతి యొక్క గొప్ప వారసత్వాన్ని రక్షించడం ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం కోసం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో రాజ్యాంగంలో ఏ విధులను ప్రాథమిక జాబితాలో చేర్చడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ డి వన్ టూ త్రీ అండి చూద్దాం రాజ్యాంగానికి కట్టుబడి ఉండడం మరియు దాని ఆలోచనలు మరియు సంస్థలను గౌరవించడం ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడం హింసను విడనాడడం నెక్స్ట్ భారతదేశ సార్వభౌమత్వము ఐక్యత సమగ్రతను కాపాడడము పరిరక్షించడము అన్నీ కూడా సరైనవి అండి నాలుగవది తప్పు సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ యూర్ వలబుల్ సపోర్ట్ హెవెన్ ఎస్ డే బై సో గైస్ ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే ఐదు వందల రూపాయల కోర్సును జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందజేయడం జరుగుతుందండి మన యాప్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు సిడిపి అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు జాబ్ డిసైడింగ్ అండి మొత్తము ఇరవై ఏడు టాపిక్లపైన పీడిఎఫ్ ఇరవై ఏడు టాపిక్లపైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్